వైరస్ తర్వాత వచ్చిన బ్లాక్ ఫంగస్ పై వ్యాధి నివారణపై డాక్టర్ మధు సూచనలు ఇచ్చారు. రాష్టంలోని పేరుగా వచ్చిన కిరణ్ కంటి ఆసుపత్రి డైరెక్టర్ ప్రముఖ గోల్డ్ మెడలిస్ట్ మధు బ్లాక్ ఫంగస్ పై తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు. లోకల్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాధులు మూడు లక్షణాలున్నాయని తెలిపారు. గతంలోని వ్యాధి ఉందని కానీ కరోనా వచ్చిన తర్వాత కొంతమంది వ్యాధిగ్రస్తులకు ఇది సోకుతుందని తెలిపారు. సరైన సమయంలో వైద్యం చేస్తే నివారించవచ్చునని తెలిపారు. వాటిపై మధు చెప్తున్న వివరాలు మనం చూద్దాం. ఫంగస్ గురించి మూడు విషయాల గురించి తెలుసుకుందాం. ఒకటి, బ్లాక్ ఫంగస్ ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది, బ్లాక్ ఫంగస్ వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించవచ్చు, బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం చేయాలి. సో ముందుగా బ్లాక్ ఫంగస్ ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది. బ్లాక్ ఫంగస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ వ్యాధితో బాధపడి దాంతో పాటు షుగర్ వ్యాధి ఉన్న వారికి ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండి కోవిడ్ తో బాధపడేవారు ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున షుగర్ పేషెంట్స్ అందరూ కూడా తమ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది కోవిడ్ వ్యాధి యాక్టివ్ గా ఉన్నప్పుడు, అంటే మొదటి వారంలోనూ రావచ్చు, అలాగే కోవిడ్ వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత మూడు నెలల సమయంలోపు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ బారి పడిన వారు వచ్చే మూడు నెలల వరకు కూడా వారి రోగ నిరోధక శక్తి పూర్తిగా నార్మల్ కి రాదు. ఈ మూడు నెలల సమయంలో ఎప్పుడైనా కూడా వీరు బ్లాక్ ఫంగస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కోవిడ్ వచ్చి షుగర్ ఉన్న పేషెంట్స్ కంపల్సరీగా తమ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి.